హలో ఫ్రెండ్స్, మనకి యాక్చువల్గా నిన్న మెరిట్ జాబితా పెట్టి సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ పెట్టించి మనకి కాల్ లెటర్స్ రావాలి. మనము మనకి మెసేజ్ ద్వారా లేదా మెయిల్ ద్వారా వచ్చిన సెంటర్కి వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ ముందు చెప్పిన ప్రాసెస్. ఇప్పుడు ఏకంగా దాన్ని మార్చేసి కరెక్ట్గా ఈరోజు 23వ తారీఖు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఈరోజు నుండి స్టార్ట్ అవ్వాలి. అసలు ఈరోజు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వాలంటే మెరిట్ లిస్ట్లో మనం ఉన్నామా లేదా, మనం అప్లికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలా లేదా, మనం ఎక్కడికి వెళ్ళాలా లేదనేది క్యాండిడేట్కి తెలియాలి, క్వాలిఫై అయిన క్యాండిడేట్కి. మరి ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి దాని మీద అసలు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కనీసం ఒక అధికారి కూడా దీనివల్ల లేట్ అవుతుంది, టైం పడుతుంది కానీ కూడా ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. విద్యార్థులు ఏం చేయాలో తెలియక వస్తుందా రాదా, అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది అనేసి చాలామంది తికమక పడుతూనే ఉన్నారు. దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఓకేనా? ఒక ప్రభుత్వం మాత్రమే సమాధానం చెప్పాలి. చాలామంది పొలిటికల్ లీడర్స్, ప్రతిపక్షాలు కానీ, ప్రజెంట్ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పార్టీ కానీ అసలు దానిపై ఎందుకు మెరిట్ జాబితా ఇవ్వట్లేదు, ప్రాసెస్ ఎందుకు ఈరోజు పెండింగ్ అయిందనేది చెప్పకుండా వారికి వాళ్ళు కొట్టుకుంటున్నారు మాటలతో, పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్ అయిందని. సో ఈ విషయం మనకు పక్కన పెడితే మనకు కావాల్సింది ఏంటి, క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేది మనకి తెలియాల్సి ఉంది. కానీ దాన్ని వదిలేసి మిగతా పనుల మీద పడుతున్నారు. ఈ వీడియో నేను చేయడానికి గల రీజన్ ఏంటంటే, నిన్న కామెంట్స్లో నేను చూశాను, పాపం చాలామంది అభ్యర్థులు క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థి కూడా బాధపడుతున్నాడు, అన్న మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు మీరు ఏం చేయాలని. సో నేను అందుకనే సో మీలో ఒక అవగాహన తెద్దామని నేను ఈ వీడియో చేశాను. చాలామంది పాపం సఫర్ అవుతున్నారు, మీరు ఎలాంటి సఫర్ కూడా కాకండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎన్ని రోజులు డిలే అయితే మీకు అంత టైం ఇస్తారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈలోపు ఎవరైతే క్వాలిఫై అయ్యారో ప్రతి అభ్యర్థి కూడా మీరు వెరిఫికేషన్కి కావాల్సిన ప్రతి సర్టిఫికేట్ని కూడా రెడీ చేసుకోండి. అయితే ఈరోజు నేను పేపర్ అంతా ఎతికాను దీనికి సంబంధించిన న్యూస్ దొరుకుతుందని. అయితే ఫైనల్గా నాకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు అనేసి ఒక ఆర్టికల్ అయితే కనబడింది, దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతుంది ప్రభుత్వం అనేసి కూడా నేను చెప్తాను ఆ వీడియోలో. ఇక్కడ చూడండి, ఈనాడులో మనకి ఈరోజు చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ ఎక్కడా అనేసి ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చారు. సో సచివాలయ ఉద్యోగార్థుల్లో ఆందోళన అనేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ నేను మొత్తం చదువుతాను చూడండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి జిల్లాల వారీగా ప్రతిభావంతుల జాబితా మెరిట్ లిస్ట్ తయారీ పని ఆదివారానికి కొలిక్కి రాలేదు. ఇంకా ముందు ప్రకటించిన ప్రకారం అయితే ఏపాటికి జిల్లా వారీగా జాబితాలు ప్రకటించి అభ్యర్థులు అప్లోడ్ చేసిన ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైపోవాలి. మార్కులు, ర్యాంకులు, వివరాలు జిల్లాలకు సకాలంలో వెళ్ళినా శనివారం సాయంత్రం వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదంట. మళ్ళీ పంచాయతీరాజ్ సెక్రటరీ అందరూ మీటింగ్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెడితే అప్పుడు స్టార్ట్ అయిందంట ఏం చెయ్యాలి అలాన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చారని చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఈరోజు అంటే సోమవారం ఈ ప్రక్రియ అంతా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు, అవకాశం ఉందని. క్లారిటీ అయితే లేదు. ఈరోజు స్టార్ట్ అవుద్దా, రేపు స్టార్ట్ అవుద్దా, అసలు ఏంటి అనేది క్లారిటీ లేదు. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకవేళ స్టార్ట్ అయితే మట్టుగా ఇన్ టైంలో ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారంటే సర్టిఫికేట్ అప్లోడు అంతేకాకుండా వెరిఫికేషను ఆ రోజే మనకి కాల్ లెటర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట, ఎవరు జాయిన్ అవ్వాలనే దానిపై. సో చూడాలి. సో కనీసం మెరిట్ లిస్ట్ని ఇంతవరకు ఎందుకు అభ్యర్థులు అప్లోడ్ చేయట్లేదు, నెక్స్ట్ అంతేకాకుండా ప్రతిభావంతుల జాబితాను, ఓకేనా, ప్రతిభావంతుల జాబితాను కూడా సైట్లో పెట్టండి అనేసి చెప్తున్నారు. సో దానిపై ఇంకా కమిటీలు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి ఆలోచన సరే లేదు. అసలు ముందు నుండి కూడా మార్క్స్ని రిలీజ్ చేశారు, మార్క్స్ రిలీజ్ చేసినప్పుడే ర్యాంక్స్ కూడా రిలీజ్ చేసేస్తే ఏ తలనొప్పి ఉండకపోదును. అంతేకాకుండా ఆ మార్క్స్ రిలీజ్ చేసినప్పుడు ఒక తర్వాత రోజే మెరిట్ లిస్ట్ తీసేస్తే అసలు ప్రాబ్లమే ఉండకపోదును. మెరిట్ లిస్ట్కి ఎంతవరకు ఆగాల్సిన అవసరం ఏంటో అర్థం కాలేదు. సరే ఇదంతా అయిపోయింది, 19వ తారీఖున రిజల్ట్స్ ఇచ్చాడు, 21న ఎప్పుడో అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇప్పుడు 23 వరకు తీసుకొచ్చారు. అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కావట్లేదు. చాలామంది అనుకుంటారు ఏంటంటే, మీరు ఆ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు, ఈ పార్టీ తరఫున మాట్లాడుతున్నారని. నేను పార్టీ తరఫున మాట్లాడట్లేదు, విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నాను. అంటే ప్రతి విద్యార్థి ఆలోచన ఎలా ఉందంటే, ఒక సక్రమంగా ఎందుకు వెళ్ళట్లేదు, ఒకవేళ కనీసం ఎందుకు లేట్ అవుతుందో వెబ్సైట్లో ఒక చిన్న నోటీస్ని అయినా రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థులందరూ.
సో నేను దాన్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నాను. సరే చూద్దాం ఈరోజు వస్తుందా లేదనేది. మనకు కావాల్సింది ఏంటంటే మెరిట్ లిస్టు, అంతేకాకుండా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో, అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్కి మనకు కావాల్సిన మెసేజ్, అంటే మనకి వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ కావాల్సిన మెసేజ్ కావాలి, మనం వెరిఫై చేసుకోవాలి సర్టిఫికేట్లు, మనకి అపాయింట్మెంట్ లెటర్ అనేది కావాలి, మనకు కావాల్సినవివే. సో నేను దీని గురించి చెప్పాను, ఏమవుతుంది అనేది చూద్దాం ఈరోజు అంతా ఏమవుతుంది అనేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.